జగన్ మోహన్ రెడ్డి గారి మనుషులే నన్ను అడిగారు పెద్దవాళ్ళే మా ఇంటికి వచ్చారు అన్న మీకు ఏం కావాలి మీకు ఎంపీ కావాలా రాజ్యసభ ఎమ్మెల్యేనా మీకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి నాకే పదవులు వద్దు నాకు జగన్ గారి ఇష్టం ఎందుకంటే జగన్ గారి ఇష్టం అంటే జగన్ గారు మా క్యాస్ట్ అని కాదు నా క్లాస్ మేట్ అని కాదు ఉన్న రాజకీయ నాయకుల్లో ఈయన బెటర్ పొలిటీషియన్ లాగా నాకు కనపడ్డారు చదువుకున్నారు నడుతుంది కండక్ట్ ఉంది క్యారెక్టర్ ఉంది ఇవి నేను అబ్జర్వ్ చేశా అందుకని అతను నేను వాలంటీర్ గా నేను సపోర్ట్ చేస్తాను తప్ప ఏ పదవి ఆశించి నేను చేయట్లేదు మీరు అనుకున్న పదవులే నాకేం వద్దు చెప్పండి అన్నకి అని చెప్పి నేనే ఎలక్షన్ ముందే చెప్పి పంపించడం జరిగింది ఎలక్షన్ గెలిచారు ఏదైతే నేను అనుకున్నానో మనస్ఫూర్తిగా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయ్యారు అదే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యా ఇప్పుడు పదవి ఇస్తారంటే తీసుకోరా అన్నాను అనుకోండి జగన్ మోహన్ రెడ్డి గారు అంటాడు నేను పిలిచి మురళి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది చేయంటే నేను చేస్తా అది అందులో ఇగో ఏముంది అహంకారం ఏముంది మన దాగుడు మూతల గత ఏమీ లేవు నాకే నేను ఇప్పుడు ఎవరిని ఏది ఇంతవరకు నాకు అడుక్కోల నాకు మీసాలు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో కానీ మరో చోట కానీ ఉద్యోగం విషయంలో కానీ నేను ఎవరిని బెగ్గింగ్ చేసిందే లేదు ఎవరైనా ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది మురళి ఇది నువ్వు చేసి పెట్టవా ఇది నువ్వు చేయవా ఇట్లాంటి అయితే ఐ కెన్ డూ అంతేనా ఎగబడి నా తెలికి ఉండేటట్టుగా నా పేరుని చెప్పించుకొని ఇలాంటి సత్రం పనులు నా జాతి కాదు అందుకని జెన్యూన్ వీరన్న మురళి మురళి ఇదిగో ఈ పని అయితే మురళి బాగా చేస్తాడు ఇందులో ఇంత డబ్బు ఉంది ఒక రూపాయి కూడా కరప్షన్ ఉండదు జెన్యూన్గా చేయగలడు మురళి అని అట్లాంటి పనులు నాకు అప్పగిస్తే ప్రజలకు ఉపయోగపడేవి ప్రభుత్వానికి ఉపయోగపడేవి ఉంటే అట్లాంటివి నేను చేయగలను.